వెల్కమ్ టు ఎంహెచ్బిడి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో టీఆర్ఎస్ నాయకుల హంగామా. శ్రీరాముడి గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దు పవన్ కళ్యాణ్. కుప్పంలో క్రీడాభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో క్రీడాకారులు. దసరా ఉత్సవాలు సంతోషంగా జరుపుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. కాపర్ వైర్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన సుల్తానాబాద్ పోలీసులు. బెజవాడ కనకదుర్గమ్మకు 4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అందజేత. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి సొసైటీ పరిధిలో 60 లక్షలతో నిర్మించిన గోదాంలను, 1 కోటి 40 లక్షల రూపాయలతో నిర్మించిన సొసైటీ భవన కార్యాలయాలను మరియు దాదాపు 13 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ధనసరి అనసూయ సీతక్క మరియు వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు హాజరయ్యారు. వరంగల్ నర్సంపేట పట్టణం వల్లభాయ్ నగర్లో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఏర్పాట్లు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. 30 లక్షలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పెద్ద భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. దేవాలయ ఆకృతిలో చేసిన స్టేజీని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై అసత్య ఆరోపణలు చేసిన రాష్ట్ర దేవాదాయ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ క్షమాపణ చెప్పాలని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని తెలంగాణ జంక్షన్లో రాష్ట్ర మంత్రి కొండ సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేపట్టారు. మంత్రి హోదాలో ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరైనది కాదని, ఇప్పటికే నీవు చేసిన అసత్య ఆరోపణలకు యావత్ సినీ ప్రపంచం ఏకతాటిపై విమర్శించడం జరిగిందని, దానికి మీరు వేసినట్టుగా క్షమాపణ చెప్పారని, అదేవిధంగా మాజీ మంత్రి రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి, దేశ రాజకీయాల్లో ఎంతో పేరున్న వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం పట్ల వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఇప్పటికే తూర్పు ప్రజలు తమరి పరిపాలనను అసహించుకుంటున్నారని, తాము 1 సంవత్సరం పాటు ఓపిక ఉండి ప్రభుత్వ అభివృద్ధి చూద్దామనుకుంటే మీరు అభివృద్ధి చేయకుండా ఇలా కేసీఆర్ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నానని నరేందర్ తెలిపారు. తగ్గకని చెప్పు, కానీ చేసిన వ్యాఖ్యలను నిరూపణ చేయమని అడుగుతున్నాము. చేసిన వ్యాఖ్యలను నిరూపణ చేయండి. నిరూపణ చేసి మీరు అప్పుడు చూపించినాము, మేము సక్సెస్ అయినాము, మేము అన్నదానికి క్రెడిబిలిటీ ఉన్నదని మీరు నిరూపించుకోండి. ఆ క్రెడిబిలిటీ లేకుండా కనుక ఆమె నిరూపించకుండా మాత్రం ఆమె రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటుంది అనుకుని సందర్భంగా అడుగుతున్నాము. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏ పద్ధతిన మాట్లాడుతున్నారు? ఇట్లా ఉన్నటువంటి సమాంతరం తెచ్చి రోడ్డు మీద పెట్టింది,
క్షమాపణ ఆదాయంగా అయిపోతుందా? నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టింది, ఫిలిం ఇండస్ట్రీ అందరు కూడా ఇవాళ ఎన్ని మాటలు అంటున్నారో ఇవాళ ట్విట్టర్ వేదికగా చూస్తున్నాం. అదేవిధంగా ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ భాష, మీ విధానము, మీ తీరుతెన్నులు అన్నింటి మీద ముక్కు మీద వేలేసుకుంటున్నారు. నీకు నిజంగా కూడా నీకు మా పార్టీ నుంచే మా యొక్క మాజీ మంత్రి గారు ఆమె చింతిస్తున్నా అని కూడా వారు చెప్పడం జరిగింది. అచ్చుతా గారు అది బై మిస్టేక్ జరిగింది, ఎవడో ఆకదై చేసినటువంటి పనికి మేము కూడా బాధపడుతున్నామని ఒక మహిళగా గౌరవించిన, ఒక బీసీగా గౌరవించిన, నిన్న కూడా నేను నా యొక్క ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది. అయినా కానీ నీ ఇష్టం ఉండేట్టుగా మాట్లాడితే తీసుకుంటాం అనుకుంటాం అనుకుంటున్నారా? నీ ఇష్టం అనుకుంటున్నావా? ఆయన ఒక ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి నాయకుడు. ఆయనే కేసీఆర్ గారి యొక్క కుటుంబం పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పన కల్పించినటువంటి కుటుంబం. నీ కుటుంబం అనే కుటుంబాలను నిలబెడితే మీరు కుటుంబాలను కాలరాసినటువంటి చరిత్ర మీది. ఈరోజు మేము ఒకటే నిన్ను అడుగుతున్నాం, నువ్వు మీరు అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను వాపసు తీసుకుంటారా, లేకుంటే మీరు నిరూపిస్తారా? దాని మీద మీరు 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 సరైనటువంటి నిర్ణయం చెప్పండి. తగ్గేదే లేదు, దేనికి తగ్గేలేదో కూడా చెప్పు. దానికి కూడా మేము నిలబడి ఉన్నాం. మేమేమి ఇక్కడ ఊరికే కూర్చోలేదు. మేము ఒక సంవత్సరం పరిపాలన జరగాలి, జరిగిన తర్వాత వల్ల మంచి చెడు చూడాలి, వారికి మద్దతుగా ఉండి వారి పరిపాలన తీరుతున్నలు ఏ విధంగా ఉంటాయని కూడా ఒక్కతో కూర్చున్నాం. కానీ మీరు ఆగేటట్టు లేరు. మీరు ఏడాది కాదు 8 నెలలనే తెలుసుకోవాలి ఇల్లు. ఇవాళ మీరు మహిళలు అంటున్నారు. ఏరీ మహిళలకు ఇచ్చినటువంటి 2500 ఏది? మహిళలకు ఇచ్చినటువంటి తులం బంగారం ఏది? మహిళలకు ఇచ్చినటువంటి వృద్ధులకు ఇచ్చినటువంటి 2400 ఏవి? ఎక్కడ పోయినాయి? మరి మళ్ళీ కాదు, బతుకమ్మ చీరలు ఎక్కడ పోయినాయి? ఇవాళ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఏ విధంగా ప్రజలను అన్యాయం చేస్తున్నారు? ఇవాళ మీరు ఆల్రెడీ ఒక డ్రామా కంపెనీ నడుపుతున్నారు, ఐటీ అనే డ్రామా కంపెనీ తోటి మీరు అన్నీ కూడా ఇంట్లో పూడ్చివేస్తున్నారు. కానీ సుందరీకరణ అంటున్నారు, నిరుపేదను ఎప్పుడైతే దక్కించుకుంటామో ఆ ప్రజా రాజ్యమే నిలబడుతుంది తప్ప ఈ రాజ్యం నిలబడదు. మీరు ఎవరి మన్నడ పొందాలని ఇవాళ గొప్పలు చెప్పుకోవాలని చెప్పి మాటలు మాట్లాడుతున్నావో ఇవాళ గుర్తు పెట్టుకో. ప్రతి మాట మా పింక్ బుక్లో కౌంట్ అవుతుంది, ఇక్కడ ఈ ప్రాంతంలో రౌడీజం చేసే ప్రతి ఒక్కరు కూడా పింక్ బుక్ లో కౌంట్ అవుతాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారి పరిపాలన ఎంతో కాలం లేదు, రాబో రోజులలో వారి పరిపాలనలో పరిపాలన ఘనంగా సాగిస్తాం, పింక్ బుక్ ను కూడా అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మీరు అన్న మాటలు వాపసు తీసుకొని క్షమాపణ చెప్తారా? లేకుంటే మేము ఇచ్చిన సవాల్ మీద నిలబడతారని కూడా ఈ సందర్భంగా చెప్పారు. గాంధీ జయంతి రోజు ఒక మహిళా మంత్రి ఒక మహిళ మీద గాంధీ జయంతి వారికి గాంధీ జయంతి అనే బతుకమ్మడం ఏమీ ఉన్నాయండి వాళ్ళు. ఆమె పాపము కుమిలి పోతుంది. నా ట్విట్టర్లో చూసిన ఆమె వేడుకుంటున్నది నన్ను ఎందుకండి లాగిల్ అని చెప్పి. మరి అటువంటి మహిళకు నువ్వు మాటలు వాపసు తీసుకుంటానా అంటే ఇది సరైన పద్ధతేనా? మీరు కూడా ఒక మహిళగా ఆలోచించండి. మీరు నోరు ఎట్లా పడితే అట్లా బారేసుకోకండి, మీరు పద్ధతిగా మాట్లాడండి. మేము కూడా మీరు గెలిచిన సందర్భంగా ఒకటే మాట చెప్పినాం, ప్రజల కోసం ఎప్పుడైతే మీరు పనిచేస్తారో మేము సహకరిస్తాము. ప్రజల పట్లన మీరు తిరుగుబాటు చేసే విధంగా ప్రవర్తిస్తారో ఖచ్చితంగా మా గుంతులో ఆకాశం అంతా ఎత్తుకెగిరి మాట్లాడతాయని కూడా మాకేం కొత్త కాదు. మేము ఉద్యమకారులం, ఎన్నో కేసులలో ఉన్నాం, ఎన్నో దెబ్బలు తిన్నాం, అన్నిటికీ తట్టుకొని నిలబడ్డాం. అయినా కానీ ఇవాళ మీకు ఏం చెప్తున్నామంటే ప్రజలు అన్యాయంగా పోతున్నారు. మీకు చేతనైతే ఎంఎస్ నగర్ నోటీసులు వచ్చినాయి, మీకు చేతనైతే రియల్ మహేంద్ర గారికి నోటీసులు వచ్చినాయి. సినీ పెద్దలారా, మీకు దండం పెడతాం, ఇంకా వదిలేయండి, ఇక ఆపేయండి. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విజ్ఞప్తి. మంత్రి కొండ సురేఖ క్షమాపణలు చెప్పారు. ఈ అంశాన్ని ఇక ముగింపు పలకండి. పిసిసి అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం, ఇదంతా జరిగిన పెనమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక
ఒక సోదరుడు సోదరిమణి చేసే విధంగా కూలారం నూలుకోవు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం, ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం, ఆ సందర్భంలో క్రోధక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం, అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం ఆవిడ ట్వీట్లో పెట్టినారు. మీరు కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శప్రాయము, అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తా ఉన్నాను, నా మాటల్ని బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నానే మాట చెప్పడం జరిగింది. ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు. మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్రోల్స్, వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యర్థకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండి ఉంటారు. సో ఇవన్నీ జరిగిన పెనుమట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు గాని కాంగ్రెస్ నాయకులు గాని వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రానున్న దశరమ్మ బతుకమ్మ కోట మైసమ్మ దసరా ఉత్సవాలను ప్రతి ఒక్కరూ ఎటువంటి ఘర్షణలు లేకుండా సంతోషంగా జరుపుకోవాలని ఇల్లందు డీఎస్పీ చంద్రబాబును తెలిపారు. ఉత్సవాల సమయంలో దొంగల సంచారం ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని, సెలవులు ఇచ్చినందున పిల్లలు ఈత కోసం వాగుల్లో వెళ్లే అవకాశం ఉందని తల్లిదండ్రులు గమనించాలని డీఎస్పీ తెలిపారు. సెలవుల్లో ఊర్లకు వెళ్లేవారు సమాచారం ఇస్తే ఆయా ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు. భక్తులకు మా ఎస్పీ గారి ద్వారా ఆదేశాలతో ముఖ్యంగా చేస్తున్నాం. ఎందుకంటే మనకు అంతకుముందు గణేష్ నవరాత్రులు కూడా ఇలా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి మా ఎస్పీ గారు చెప్పడం వల్ల మేము కూడా దీన్ని ఒక ప్రణాళికగా తీసుకొని ప్రతి ఒక్కటి పకడబందిగా దేనికి దానికి సిస్టమేటిక్గా ఒకసారి కూడా ప్రతిసారి మేము అక్కడ జియోటాక్ చేసేసి ప్రతి అడేల దగ్గర కానుషములు పెట్టడం లేకపోతే ప్రతి రొటీన్గా చెక్ చేయడం ఇవన్నీ జరిగినాయి. అయినా కూడా అందరూ బాగా సహకరించారు, అందరి వాళ్ళందరికీ ధన్యవాదాలు. అట్లాగే ఈ నవరాత్రుల్లో కూడా అందరూ బాగా పంచుకొని, ఎందుకంటే మన తెలంగాణకు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పండగ. ఎందుకంటే సంక్రాంతి ఆంధ్ర వాళ్ళకి ఎట్లనో తెలంగాణ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన పండగ కాబట్టి దీంట్లో కోపతాపాలు దీనికి దానికి గురి కాకుండా గురి అయ్యి ఎవరైనా వీళ్ళని వాళ్ళని కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటివి చేయకుండా నా డివిజన్లో సక్సెస్ఫుల్గా చేసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు నుంచి పిల్లలందరికీ సెలవులు ఉన్నాయి. సెలవులు ఉండటం వల్ల పిల్లలందరికీ నేను ఒకటే చెప్తున్నా, టీనేజ్ పిల్లలు ఒక శిస్తు నుంచి టెన్త్ దాకా చదువుతున్న పిల్లలందరూ స్థానానికి పోదామని చెప్పేసి ఎక్కడెక్కడ నుంచి వస్తారు పాపం వాళ్ళ కార్మెంట్లో ఇక్కడెక్కడ చదువుకొని స్థానాలు పోదామని చెప్పేసి వాగులు ఎమ్మటి చిన్న చిన్న గుంటలు ఎమ్మటి చెరువులు ఎమ్మటి పోయి కూడా చాలామంది ఇదైతుంటారు. పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అట్లాగే కొంతమంది మనోళ్ళు ఏది తాళాలు వేసేసి ఇంటికి తాళాలు వేసేసి వాళ్ళ పేరెంట్స్కు లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అలాంటివి కూడా కొద్దిగా మా నోట్స్లో పెట్టండి. ఆ ఏరియాలో మేము మొబైల్ బాటిల్ తిప్పడం కానీ లేకపోతే పెట్రోలింగ్ బాటిల్ కొద్దిగా ఎక్కువ చేయడం కానీ లేకపోతే కొంతమంది సీసీ కెమెరాలు ఉన్నాయి ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకున్నా కూడా చాలా యూజ్ ఉంటుంది. కాబట్టి అందరికీ అలాంటి చిన్న చిన్న దానికి మాకు సహకరించండి. మేము కూడా మాకు కనీసం ఇంటిమేషన్ ఇస్తే ఏరియాలో మేము కొద్ది గస్తీ ఎక్కువ పెంచుతాం. ఇదొకటి. అట్లాగే కొంతమంది దసరా రోజు కొంత ఆనవాయితీ ఉంటుంది, ఏది జమీ బండ దగ్గర దీని దగ్గర దాని దగ్గర అని చెప్పేసి
అయితే మన దగ్గర కూడా జేకే గ్రౌండ్లో దాదాపు 20-30 వేల మంది పబ్లిక్ వచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మనకు ఈ కొత్తగూడెం జిల్లాలోనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ అంట మనది, నేను చూడలేప్పుడు దాకా. కాబట్టి ఏది రావణాసుడి బొమ్మని కాల్చేటప్పుడు మాత్రం జనాలు బాగా వస్తారు. దానికి కూడా బందోబస్తుకి ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు కూడా మాకు అందరు సహకరించి సిస్టమేటిక్గా పోయి సిస్టమేటిక్ దేవుడిని దండం పెట్టుకుని కొట్టుకోవాలి. దీని తర్వాత మనకు పక్కనే ఉసిరికాయలపల్లిలో ఒక పెద్ద జాతర జరుగుతుంది. ఆ రాత్రి మొత్తం జాతర జరుగుతుంది. ఎక్కువ శాతం మంది మనవాళ్ళు అటుపోతుంటారు. కాబట్టి అలాంటప్పుడు చిన్న చిన్న చేతివాటం చేసే దొంగలు వస్తుంటారు జాతరలలో. సెల్ ఫోన్ ఎంత పోవడం కానీ, జేబులో పైసలు తీయడం కానీ, ఎవరైనా నగలు తీసుకొని వస్తుంటే ఆడవాళ్ళని నగలు గుంజుకొని పోవడానికి కానీ, ఇక ఏది జనం ఎక్కువ ఉంటే వాళ్ళు అక్కడ దొంగలు ఆటోమేటిక్గా చేరుతారు. అలాంటివి కూడా జరుగుతుంటాయి. అలాంటివి కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ఉండాలి. ఎక్కడ బయటికి పోయినప్పుడు మాత్రం ఏమైనా బంగారం గింగారు ఉంటే కొమ్మిని పైన కప్పుకొని పోయేటట్టు కొద్దిగా చూసుకోవాలి. ఎందుకంటే బతుకమ్మ రోజు కూడా అందరూ లేడీస్ మంచి మంచి చీరలు కట్టుకొని మంచి మంచి నగలు వేసుకొని అందరూ పాపం వాళ్ళ వాళ్ళ దీనికి వస్తారు. ఏది అందరూ కాంపిటీషన్లో నాది బాగుంది నాకు అనే టైంలో కాంపిటీషన్లో వస్తుంటారు. కానీ అదే టైంలో దొంగలకు కూడా మంచి ఛాన్స్, అరే వీళ్ళు బంగారం ఒరిజినలా డూప్లికేటా అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతారు. వాళ్ళు 1-2 సార్లు నగల మీద దృష్టి పెడితే ఓహో ఇది ఒరిజినల్ అని ఆటోమేటిక్గా కేటీ గారు కొద్దిగా కవర్ చేస్తుంటారు. కొద్దిగా అది కూడా జాగ్రత్తగా, దాంట్లో ఆట దొంగలు కూడా ఉంటారు, అది కూడా మనం చాలా సింపుల్గా తీసుకోవద్దు. ఆడవాళ్ళు కూడా చాలామంది దొంగతనం కేసులో ఉంటారు, అలాంటి దొంగతనాలు కూడా జరుగుతుంటాయి. కొద్దిగా హుషారుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ ఆభరణాలు కానీ, మీ ఇల్లు కానీ, మీ పిల్లలు మెయిన్గా ఇవన్నీ సంపాదించుకోండి. పిల్లలను జాగ్రత్తగా మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఎటుపోయినా కూడా మీ ఆధ్వర్యంలో మీకు చెప్పకుండా పోవద్దు. పిల్లల్ని ఫ్రెండ్స్తో పోతుంటారు ఎక్కువ శాతం. ఎందుకంటే ఈ మధ్యలో బాగా భారీ వర్షాలు పడేసి ఎక్కడ చూసినా నిర్వత్సవంగా వర్ష నీళ్లున్నాయి. ఏ కుట్రలైనా ఏముంది పిల్లలకు నీళ్లు కనబడాకనే స్నానం చేద్దాం ఇచ్చేద్దాం చెప్పేసి బట్టలు తీసేసి తెలుస్తారు. వాళ్ళు అనిపోయిన తర్వాత లోతు ఎంత ఉందో తెలియదు. ఆ లోతులో ఒక్కొక్కసారి ఒకరిని రక్షించబో ఇంకొకటి కూడా బలి అయితుంటారు. అలాంటి చేయకుండా కొంచెం జాగ్రత్తగా కొద్దిగా గమనించండి. మీరందరూ సహకరించండి. మా ఇల్లందరూ సబ్జెక్ట్ జంటారు గురించి మీ అందరికీ ధన్యవాదాలు. విజయదశమి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ కాజీపేట 48వ వార్డులోని రామాలయం వీధిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వేను ప్రారంభించి మాట్లాడుతూ, వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలోని 48వ పదవ వార్డులను పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి ఇక్కడ నుంచే సర్వే ప్రారంభించినట్లు తెలిపారు. ఈ డిజిటల్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, వీటి ద్వారా ప్రభుత్వానికి చాలా సమాచారం అందుబాటులో ఉంటుందని అన్నారు. ప్రజలకు ఏదైనా పథకం ఇవ్వాలన్నప్పుడు వీటి ఆధారంగానే అందించడం జరుగుతుందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి చాలా శ్రద్ధ తీసుకుంటూ త్వరగా కార్డుల జారీకి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, కాజీపేట తహసీల్దార్ బావు సింగ్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కాదా అనేది కూడా ఇప్పుడు చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఒక కాన్స్టిట్యున్సీలో ఇది 2 డివిజన్ మేడం. ఇప్పుడు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 10th డివిజన్ అండ్ 4th పైలట్ సర్వే ఉంటాయి. సో 5 డేస్లో మనం అందరు హౌస్ అంటే అన్ని హౌస్ హోల్డ్ కవర్ చేసి వాళ్ళ సైడ్ నుంచి అది అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ తీసుకొని ఏమైనా కరెక్షన్ ఉంటే అవి కూడా అంటే మేము రికార్డ్ చేస్తాము. సో మీ సైడ్ నుంచి అన్ని ఇది సహకారం కావాలి అది కోరుకుంటున్నాను. సో ఈ పైలట్ అనేది మనము ఈ వార్డులో ఈ రోజు స్టార్ట్ చేసుకుంటాము. ఆల్రెడీ మనకి స్టేట్ నుంచి వేరియస్ డేటా బేసెస్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఈ వార్డులో ఉన్న డేటా ఏరియా డివైడ్ చేసుకొని ఈ 2 గల్లీలు ఒకళ్ళు ఇంకొక 2 గల్లీలు ఇంకొకరు అని చెప్పి మనం సార్ట్ చేసుకొని ఆ టీమ్ అక్కడికి వచ్చి యాక్చువల్గా ఉన్న డేటాలో ఏమైనా డిఫరెన్స్ ఉందా, అంటే మన ఫోన్ నంబర్ కానీ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆధార్ కార్డ్ నంబర్ కానీ ఇట్లాంటి డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే అవి కరెక్షన్ చేసుకుంటాం. అదే కాకుండా ఆర్డీఓ గారు చెప్పినట్టు ఎవరైనా డెత్ అయిపోయినా కానీ వాళ్ళ పేరు డిలీషన్ కోసం, కొత్తగా పుట్టిన వాళ్ళ పేరు అడిషన్ కోసం, ఆర్ వేరే వాళ్ళ ఫ్యామిలీ స్ప్రెడ్ అయింది అంటే కొత్త ఫ్యామిలీ క్రియేట్ చేయడానికి ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మించి తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైనా కొత్తగా ఇక్కడ వచ్చి ఉంటున్నారు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కానీ రీసెంట్గా ఇక్కడ అద్దెకు వచ్చి ఇక్కడే ఇప్పుడు ఉంటున్నారు అనుకుంటే వాళ్ళది కొత్త న్యూ ఫ్యామిలీ కింద కూడా మనము డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని జరుగుతుంది. దీంట్లో ఒకటి స్పెషల్ ఫ్యాక్ట్ ఏమి అంటే మనకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది సీనియర్ మోస్ట్ ఉమెన్, అంటే మహిళ ఇంట్లో సీనియర్ మోస్ట్ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా గుర్తించబడతారు. ఇది మ్యాక్సిమం 6 రోజుల్లో ఈ మొత్తం వార్డు కంప్లీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లోకల్లో
ఉన్న అందరు కూడా సాయం చేయాలి. అండ్ ఎవరైతే డోర్ లాక్ కేసెస్ ఉన్నారు లేదంటే ఆఫీస్కి వెళ్తున్నారు, సో కొంచెం ముందుగానే అవైలబుల్ టైమింగ్స్ మీరు టీమ్కి ఇన్ఫార్మ్ చేస్తే అదే టైంకి వచ్చి వాళ్ళు తీసుకోవడానికి ఉంటుంది. మరి ఈ కార్డు వలన ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది రాబోయే రోజులలో దాని విలువ తెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఉన్నది ఇప్పటివరకు కలెక్టర్ గారు క్లుప్తంగా వివరించి చెప్పారు, నేను మళ్ళీ చెప్పాలంటే కూడా చెప్తాను. దానివల్ల ఎవరైతే చనిపోయిన వారి ఓట్లు ఉంటున్నాయి, లేకపోతే చనిపోయిన వాళ్ళ మీద రేషన్ వస్తున్నది, ఎన్నో తీర్లు ఉన్నాయి. కాబట్టి వీటి ద్వారా రేపు రాబోయే రోజులలో చాలా కీ రోల్, వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్కి ఉంటుంది. మీకు ఏవి ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా తర్వాత అనుకుంటే లాభం ఉండదు. ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఎక్కడ కూడా పోకుండా దాని ముందు జాగ్రత్త పడాలి. పోయిన మన వాళ్ళు కూడా అందరు టీమ్స్ కూడా పోయిన వాళ్ళ టీమ్స్ అందరు కూడా వాటి స్పెల్లింగ్ మిస్టేక్ కూడా పడవద్దు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఈ యొక్క డివిజన్లో 12-17 టీమ్స్ అలర్ట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళు మీకు ప్రకటించాలని ఒక ఆలోచనతోటి ఉండటం, ఆ సమయం కనుక అయితే అది కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. వీటన్నిటిని మాత్రం మీరు తప్పకుండా తూచా తప్పకుండా వీటిని పాటించి పక్క డివిజన్లకు మార్గదర్శకంగా ఉండేటట్టు పక్క ఇంట్లో వాళ్ళు ఎవరు లేకపోయినా వారి నెంబర్ ఉన్నా మీరు ఇన్ఫార్మ్ చేసి ఏదో అధికారులు వాళ్ళు చూసుకుంటారులే అనేది నిర్లక్ష్యం చేయకండి. ఈ అవకాశాలు మళ్ళీ పోతే ఇబ్బంది అవుతుంది. మీరు అందరు కూడా ఇన్ఫార్మ్ చేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉండాలి. సెక్యూరిటీ సిబ్బంది స్టాఫ్ పై దాడి చేసి ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు యశోద హాస్పిటల్లో ఓ యూట్యూబర్ ను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రిలో సెల్ ఫోన్ తో వీడియోస్ తీస్తున్న బీఆర్ఎస్ నాయకులు వీడియోస్ తీయకండి అంటూ అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది మాజీ మంత్రినే వీడియోస్ తీయొద్దంటావా, రెచ్చిపోయిన జగదీశ్వర్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది డాక్టర్ స్టాఫ్ పై దాడి చేసిన మాజీ మంత్రి. కాపర్ వైర్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను సుల్తానాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియా సమావేశంలో ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా మందమరి బెల్లంపల్లికి 5 ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని, సుల్తానాబాద్ శాస్త్రీయ నగర్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ షాప్లో 300 కేజీల కాపర్ వైర్ దొంగలించి హైదరాబాద్కు తరలించి అమ్ముకునేవారని అన్నారు. నిందితుల వద్ద నుంచి 200 కేజీల కాపర్ను దొంగ
దొంగతనానికి ఉపయోగించిన బైక్ ను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. దాంట్లో 300 కేజీల అందాజ 300 కేజీల ట్రాన్స్ఫర్ రిపేర్కి వచ్చినట్లు ఈ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి దాన్ని తీసి అందులో ఆయిల్ తీసి ఈ కాపర్ అంతా కూడా తీసేసినట్టు బైండింగ్ పోయినా ఆయిల్ పోయినా అంతా రిపేర్ చేసి మళ్ళీ దాన్ని వర్క్ చేసేటట్టు చేసి దాన్ని మళ్ళీ ఈ పోల్స్కి చేయడం రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకొని చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ రిపేర్ సెంటర్ మీద ఈ గుర్రాల చిన్నపూర్ అని చెప్పేసి ఇక్కడ మందమరి 50 మందమరి చెందిన మూడో సాఫ్ రెండు ఏంటంటే మొదటి నుంచి కూడా ఇక్కడ మూడో సాఫ్ రెండు ఏంటంటే ఓన్లీ కాపర్ వైర్ తగ్గుతాను వెళ్ళిపోతూ ఉంటాడు. అందులో భాగంగానే మన 23 రోజు మన దగ్గర కూడా శాసనసభలో జరిగింది. దాన్ని ఎస్ఐ గారు తయారు చేసి కేసు కట్టి నిందితుల కోసం మన సుల్తాన సిఐ గారు మరియు సుల్తాన ఎస్ఐ గారు వాళ్ళ టీం వీళ్ళందరూ కూడా నానా కష్టపడి నాన్న దగ్గర ఇన్ఫర్మేషన్ వాళ్ళ మీద పెట్టడం ఎవరైనా తెలుసుకోవడం దాని ఇన్ఫర్మేషన్ పెట్టడం ఈరోజు మళ్ళీ ఉదయం అంటే యాక్చువల్లీ ఇంకొంది ఆ రోజు ఎందుకంటే తెల్లారగాం ప్రాంతంలో చేయడంతో అలికిడి పడి ఏం చేస్తారంటే కొంత ఒక 300 అన్నం తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా ఉందని చెప్పి ఉద్దేశం కొద్దీ పోలీసులు ఎక్కడ తిరుగుతారనే ప్రయత్నం వాళ్ళు ఉంటారు. కానీ మా పోలీసులు వాళ్ళ కోసం తిరుగుతున్నారు అనే విషయం వాళ్ళకి తెలియక ఈరోజు వెళ్ళి మన మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తే మా ఎస్ఐ గారు మా సిఐ గారు ఆధ్వర్యంలో మా ఎస్ఐ గారు వాళ్ళ టీం ఈరోజు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం 4 దొంగతనం చేసిన వ్యక్తులు ఒక రిసీవర్ అనేది తీసుకున్న అతను అది తెలిసి మనం రికార్డ్ చేయడం జరిగింది. అట్లాగే ఒక బైక్ కూడా వాళ్ళు వాడిన బైక్ కూడా చూపించడం జరిగింది. ఈరోజు మనం వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో ఇప్పుడు ఏమంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.